అరే బట్టు చెప్పరా గజల ఏంటి సప్త సాగరాలు దాటి సినిమా చూసావా? చూసాను మావా, సినిమా అయితే నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. మరి మన వాళ్ళకి చెప్ప ఎలా ఉందో? చెప్తాను కానీ చెప్పు ముందు మన ఆడియన్స్ తో ఒకసారి మాట్లాడాలి మావా. వీడియో చూస్తున్నారు, వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మీరు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలుస్తుంది కదా. అదే చేస్తే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అమ్మా. మెయిన్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం మావా. బేసిక్ గా క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం అంటే మెయిన్ లీడ్ పేర్ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు. ఇక ఎక్కడ రక్షిత్ శెట్టి రుక్మిణి వసంత్లా అనిపించరు, మనోప్రియలాగే అనిపిస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలనుకుంటే కొన్ని చోట్ల హీరోని హీరోయిన్ డామినేట్ చేసేసింది. అరే ఇంతకీ మన డైరెక్టర్ పరిస్థితి ఏంటి మరి? డైరెక్టరా? డైరెక్టర్ గురించి మాట్లాడే ముందరా రైటింగ్ గురించి మాట్లాడమ్మా. ఈ సినిమాలో రైటింగ్ చాలా బాగుంటుంది మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. డ్రామాల్లో మెయిన్ రైటింగ్ ఛాలెంజింగ్ మా, ఏ రైటర్ కైనా రైటింగ్ ఛాలెంజింగ్. ఎలా రాసామన్నది పక్కన పెడితే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసామన్నది కూడా మెయిన్. ఇంకా రెండు హేమంత్ రావు అవ్వడం వల్ల తనకి ఇది పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. కానీ ఎక్కడా డైవర్ట్ అవ్వకుండా ఎంతో హార్ట్ఫుల్ గా సినిమాని మన ముందుకు తీసుకొచ్చాడు మా. మావ ఇలాంటి ఎమోషన్ సినిమాకి ఖచ్చితంగా మ్యూజిక్ అన్నది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి ఈ సినిమాలో ఏమైంది? అవును మామ, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇలాంటి ఎమోషనల్ సినిమాకి బిజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో మౌంటేజ్ షాట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ మౌంటేజ్ షాట్లలో ఫీల్ క్యారీ చేయాలంటే పర్ఫెక్ట్ బిజిఎం ఇవ్వాలి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. నువ్వు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ బిజిఎం హాన్ చేస్తూనే ఉంటుంది. మరి మిగతా క్రాఫ్ట్స్, మిగతా టెక్నీషియన్స్ కానీ, మిగతా క్రాఫ్ట్స్ కానీ, ఎడిటింగ్ వర్క్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, వీటి పరిస్థితి ఏంటి? అన్ని బాగున్నాయి. సినిమా అంతా చాలా రిచ్ గా ఉంటది. మెయిన్ గా సినిమాటోగ్రఫీ సూపర్ ఉంటది అండ్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంటది. ట్రిమ్ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు. అంటే కొంతమందికి ల్యాగ్ అనిపించచ్చు కానీ ఈ సినిమా ఎంత డెప్త్ గా చెప్తే అంత మంచిది. ఎందుకంటే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది మావా. ఓకే, అది ఎప్పుడు తీసుకొస్తున్నారు? అది నెక్స్ట్ మంత్ రిలీజ్ మావా. ఏంటి నెక్స్ట్ మంత్? అంత స్పీడ్ గానా? అవును మావా, ముందే షూట్ చేసేసారు. అది నెక్స్ట్ మంత్ 27th రిలీజ్. ఓకే, మంచి ప్లానింగ్ తో ఉన్నారు టీమ్ అయితే మాత్రం. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఈ సినిమా ఒక డబ్బింగ్ సినిమా కదా, నీకు ఏ పాయింట్ లో ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చిందా లేదా తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ ఉందా? సినిమా చూసినంత సేపు ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మా నాకు. అది చాలా సంతోషంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అంత పర్ఫెక్ట్ డబ్బింగ్ చూసాను మా. నేను మెయిన్ గా నేను కనెక్ట్ అవ్వడానికి ఒక కారణం కూడా డబ్బింగే మా. ఓకే, ఓవరాల్ గా సినిమా గురించి మాట్లాడాలంటే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా గురించి ఏం చెప్తావు? సినిమా పర్సనల్ గా నాకైతే చాలా నచ్చింది మావా. కానీ ఈ సినిమా గురించి ఇంకోటి కూడా చెప్పాలి. ఈ సినిమా అందరికి కాదు, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కే. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. అందరికి నచ్చదు, కొంతమంది ఆడియన్స్ కి నచ్చదు. ఎవరైతే డ్రామాలను ఇష్టపడతారో, ఎవరైతే ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళకే ఈ సినిమా నచ్చుతుంది.